తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విసిరిన సవాల్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గట్టిగానే స్పందించారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. మల్కాజ్గిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని అన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి తనతో మల్కాజ్గిరిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తారా చూసుకుందామని కేటీఆర్కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. కల్వకుంట్ల తారక రామారావు గారు, సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిన్ను చట్టసభలో అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకులపైన ఎంత ఎగతాళిగా మాట్లాడిందో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాన్ని గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్దితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం, ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీరే రోజు కూడా ఆలోచించలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్దితోటి వారి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజే ఏదైతే నిరుద్యోగులకి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశారు. వేలాది ఉద్యోగాలను నింపుతున్నారు. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలకి 500 రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమాంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అందిస్తున్నారు. ఈరోజు 200 యూనిట్ల ఉచిత గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. 4 గ్యారంటీలు ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దానితో పాటు 70 రోజులు పూర్తి కాకముందే 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. మేము చెప్పిన విధంగా 100 రోజుల లోపల ఉన్న పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ రకంగా ఇయ్యను అనే స్పష్టత మాకుంది, తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరి చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నావు. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు, బల్మూరి వెంకట్ నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా. నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు. కరీంనగర్, మల్కాజ్గిరి ఎక్కడంటే అక్కడ నేను నీ సవాల్కి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల బరిలో నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు దమ్ము ఎవరికుంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ని